మొన్నంతా బండేసుకొని రోడ్ మీద పోకనాలు కొట్టిండు, మరి ఇప్పుడు ఏం చేస్తుండో? రాజుగాడు చూద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని శిర్దోర్భవతో మే సదా. దేవుడా చదువు మంచికి రావాలి సరస్వతి దేవత. అరే గొంతు తింటుంటే మా రాజుగారు లెక్కన అనిపిస్తుంది. ఇప్పుడు ఒయ్యలు పట్టుకొని ఏం చేస్తున్నాడు వీడు? రాజుగా, ఓ రాజు, పిలుస్తుంటే ఊ అంటలేడా అంటలేడు, ఏమో కాగితం చూపిస్తుండు. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్, అవై వండర్ అవై వండర్ వాట్ యు ఆర్, అప్పబోధ అప్పబోధ ఆల్సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఒరే ఇప్పుడుగా పాటలు చదువుతున్నావు ఏంద్రా, బంద్ పెట్టు మొదలు. రాజుగా నిన్నేరా, చెవుడొచ్చిందా ఏమన్నా? నీకు పిలుస్తుంటే అసలు చెవులు నిలబెడతలే గారా? ఏమిటా భాష అక్కయ్య గారు, మంచిగా మర్యాదగా మాట్లాడలేరా మీరు? పిల్లల్ని పట్టుకుని అట్లా అనద్దు అక్కయ్య గారు. ఇట్లా గురించి చెప్పేది, నోరు తెరిస్తే అన్న అబద్ధాలు మాట్లాడుతావు, అయినా నువ్వు పోరనివా. అబద్ధం అంటే ఏమిటక్కయ్య గారు, ఈ బుక్ లో ఎంత దేవులైనా దొరుకుతలేదు నాకు. అబద్ధం 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 అంటే నాకు తెలుసలేదు అక్కయ్య గారు. అమ్మో ఏమైందిరా నీకు ఇట్లా మాట్లాడుతున్నావు, నాలుక మీద అబద్ధాలు రాసుకుంటావు, నీకు తెలియదా? మనం ఎల్లప్పుడు సత్యంనే పలకవలను, అవి మాత్రమే తెలుసు అక్కయ్య, పాఠంలో అట్లనే ఉన్నాయి. రెండెక్కం రెండో అప్పుడు చదివింది దిమాక్ ఏది ఎక్కలేదు అక్కయ్యా, అందుకోసమే మళ్ళీ ఇప్పుడు బుక్కులు ముందటేసుకున్నా, బట్టి బట్టి చదువుతాయ్యా. అరే అట్లా బట్టి పడితే ఏమొస్తుంది రా మెంటల్ వాడు, అర్థం చేసుకొని చదవాలి కానీ. యు మీన్ ఎంఈఎన్టీఎల్ మెంటల్? అవ్వక్క మస్తు డిస్టర్బ్ అయ్యి ఆ లెవెల్ ఈ లెవెల్ షుగర్ లెవెల్ అన్నీ తక్కువయ్యి ఆఖరికి నవ్వుకుంటుంటారు, గాలే కదా మెంటల్ అంటే. ఓరు వారి నీతో మాట్లాడితే నాకే వచ్చేటట్టుంది మెంటల్, అయినా అడ్డకులు బంద్ పెట్టి వయ్యేందుకు చదువుతున్నావురా నువ్వు? మరి చదవాలి కదా, కలెక్టర్ కావాలంటే మొత్తం బట్టి పెట్టి చదువు చదువుతా, మంచి కలెక్టర్ అవుతా, నీ ముందటి కార్లత్తా చదువుతా కలెక్టర్ మంచిగా. ఈ తెలివి తెల్లారినట్టే ఉంది, చిన్నపిల్లగాళ్ళు ఒయ్యలు చదివితే కలెక్టర్ అవుతారా? అది చాలా పెద్ద చదువు, వేరే ఒయ్యలు ఉంటాయి, చాలా కష్టపడాలి. ఏ గాయంత తెలియదా అక్కయ్య, అవి కూడా తెచ్చుకున్నా, ఇవి అయినాక అవి చూసుకుని బట్టి పడతాయిగా. అప్పటి సంధి చూస్తున్నా, బట్టి పట్టాలంటవేంద్రా నువ్వు? మరి ఇవాళ రేపు అట్లనే చెప్తురు కదా అక్క చదువులు, మన ఇంటి పక్క పొండు షింటికాలేడా, బట్టి పట్టి చదివిండు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, నువ్వేమవుతావురా అంటే నీ పోలీస్ అవుతా అంటుండు. నేను కూడా బట్టి పట్టి చదివి కలెక్టర్ అవుతా. చదువులు కొంటున్న కాలం రా ఇది, అట్లా ర్యాంకులు వస్తేనే సార్లకు మమ్మీ డాడీలు గొప్పగా చెప్పుకుంటారు కదా. నేను చదివినప్పుడు గిట్లా లేకుండే అక్క, అందుకోసం నీ తన కొలువు చేస్తున్నా, ఇక మళ్ళీ బట్టి బట్టి చదువు చదువుతా మంచిగా పెద్ద కొలువు చేసుకుంటే ఇక మొత్తం ఇక అట్లా పెద్ద పెరుగుతాయి నేను ఇక ఇక మీకు అందా. అవునా, పోరగాళ్ళకి తెలియదు కాబట్టి ఎట్లా చదివిస్తే అట్లా చదువుతున్నారా? నాకేమన్నా తెలుసా అక్క, కాన్వెంట్ చదువులు చదవాలి ర్యాంకులు కొట్టాలి, గదే నడుతున్నది ఇప్పుడు. పోరగాళ్ళకు ఒయ్యల చదువులు తప్ప బయట ముచ్చట్లు ఏం తెలుస్తలేవు, అవే చదువుతున్నారు అవే రాస్తున్నారు, ర్యాంకులు వస్తున్నాయి మార్కులు చూసుకొని మురుస్తున్నారు ఇక. కాదక్క, ఇంతసేపు ముచ్చట పెట్టినావు కానీ నీ ర్యాంక్ ఏందో చెప్పినావా? నువ్వు తెచ్చుకోవు నన్ను తెచ్చుకునేవు, నేను పోయి ర్యాంక్ అనేది తెచ్చుకుంటా మంచిగా, అది పెద్ద పెద్ద చదువు అది, అందరు నాకు మంచిగా పేరు ఇస్తారు, మంచిగా రాజు ఇంత పెద్ద అయినా అంటారు. ఏంటి అన్నయ్య ఈ హాస్పిటల్కి ఎక్కడ ఉందో చెప్పవా? ఇదా అన్నయ్య, ఇది అన్నయ్య ఇట్లా స్ట్రేట్ 1.2 meters అన్నయ్య, అక్కడ రౌండ్ 360 లెవెల్ సర్కిల్ వస్తుంది, ఆంచల్లి ఒక 2.1 meters పోయి ఆంచల్ లెఫ్ట్ పోయినాం అనుకో, ఆడ 2-3 గుంటల పెద్ద బిల్డింగ్ ఉంటుంది అన్నయ్య, అదే అన్నయ్య. సరే అన్నయ్య, ఓకే అన్నయ్య. స్కూల్ మళ్ళీ చాలా అయినాయి కదా, మా కూడా అందుకోసమే చదువుల కథ ముంగట వేసుకున్నాడు, ఏదైనా అర్థం చేసుకొని చదవాలి, బయట ముచ్చట్లు కూడా తెలుసుకోవాలి.